ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు చక్కగా మనం పాటలు పాడి ప్రభువును మహిమపరిచాం. కొద్ది నిమిషాలు ఆసక్తిగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. భక్తుడు పలుకుతా ఉన్నాడు, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చదవబడిన ఈ వచనాలలో ఆశ్రయించుట అనే పదాన్ని మనం రెండుసార్లు చూస్తూ ఉన్నాం. నమ్ముకొనుట అనే పదాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంకొక అడుగు ముందుకు వేసి అంటున్నాడు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? నేను మీకు మరొక వాక్య భాగాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 144వ కీర్తన నాలుగో వచ్చిన భాగాన్ని మీరు చదవగలిగితే అక్కడ ఓ చక్కటి మాట, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే నున్నవి. ఎందుకు మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని భక్తుడు అక్కడ పలికాడంటే, మానవుని జీవితం ఇక్కడ తేటగా వివరించబడింది. నరులు అన్నా మనుషులు అన్నా ఒకరికి సంబంధించిన మాటే కదా. మనుషులు ఎలా ఉన్నారంట? వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వాని దినములు దాటిపోవు నీడ. దాటిపోయే నీడ స్థిరంగా ఉంటుందా? ఒక అరగంట, ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు నీడ స్థిరంగా ఉంటుందా? ఉండదు. మానవుని జీవితం, నరుని జీవితం, మనిషి జీవితం అంత అస్థిరమైనది. అస్థిరమైనటువంటి మనిషిని మనం నమ్మితే ఆ వ్యక్తి ద్వారా మనం ఏదైనా పొందగలమా? పొందలేం కదా. మనకు మేలే చేద్దామని మాటిస్తారు, మనకు సహాయం చేద్దామని అనుకుంటారు, కానీ వారు ఉండాలిగా. ఎందుకంటే వారి జీవితం, వారి ఆయువు అంత అల్పమైనది. అంత అల్పమైనటువంటి మనుషుల మీద మనం ఆధారపడి వారి దగ్గర నుండి మనం ఏమీ పొందలేము. అందుకనే భక్తుడు అంటున్నాడు, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవా అన్న మాటకు అర్థం ఆయన ఉన్నవాడు అనువాడు. ఎప్పుడు ఉన్నాడు? ఆదిలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు? అంతమ వరకు ఉంటాడు. హల్లెలూయా. మరి మనుషులో, భూమి మీద మానవుని ఆయుష్ 70ది అధిక బలం ఉన్న ఎడల, ఈ 80 సంవత్సరాలు లేదా 90 లేదా 100 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతుకుతారని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏమైనా ఉందా? లేదు. బాల్యంలో చనిపోవచ్చు, యవనంలో చనిపోవచ్చు, నడిప్రాయంలో చనిపోవచ్చు, వృద్ధాప్యం వరకు ఉండి చనిపోవచ్చు.
మానవుని ఆయువు ఎప్పుడు ముగిస్తుందో అది తెలియదు. తెలియని అల్పజీవి మనిషి. ఆ వ్యక్తి మీద మనం ఆధారపడితే మన ఆశ నిరాశ అయిపోతుంది. యెహోవాను నమ్ముకొనుట ద్వారా, అంటే ఆదిలో ఉన్నవాడు అంతము వరకు ఉన్నవాడు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు. ఇంకా మన వైపు మనం ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే, తల్లి గర్భమున పడినది మొదలుకొని, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని, ఎప్పటి వరకు అంట, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను, చంక పెట్టుకునేవాడను, రక్షించువాడను, నీ భారములను భరించువాడను. అంటే మన జీవితంలో తల్లి గర్భమున పడినది మొదలుకొని మన మరణ ఆ చివరి గడియ వరకు ఆయన మనతో ఉంటాడు. హల్లెలూయా. తల్లి ఉంటుందా, తండ్రి ఉంటాడా, కట్టుకున్న భార్య భర్త తోబుట్టువులు బంధువులు స్నేహితులు ఉంటారా? మజిలీలుగా వారు మన జీవితంలో మధ్యలో వస్తారు, మధ్యలో వెళ్ళిపోతారు. ప్రారంభంలో వస్తారు, ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతారు, లేకపోతే మధ్యలో వస్తారు, చివరిలో వెళ్ళిపోతారు. కానీ మొదటి నుండి చివరి వరకు, ఆదియు అంతము వరకు మనతో ఉండే దేవుడు. దేవునికి స్తోత్ర. మనం ఆశ్రయించవలసింది, మనం ఆధారపడవలసింది, మనం కనులెత్తవలసింది, మనం నిరీక్షించవలసింది దేవుని పైన. దేవునికి స్తోత్ర. 34వ కీర్తనలో ఓ చక్కటి మాట రాయబడిందండి, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దామా. ఏ మేలు కొదువై ఉండదంట. ఎవరికి? అందరిక. చూద్దామా మాట, 34వ కీర్తనలో ఉంటుంది. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించిన వారికి. అబ్బా, మనుషులను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువై ఉండదని వ్రాయబడిందా? అధిపతులను ఆశ్రయిస్తే అని వ్రాయబడిందా? రాజులను ఆశ్రయిస్తే అని వ్రాయబడిందా? ఎవరిని ఆశ్రయిస్తే? యెహోవాను. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. అడవికి రాజు ఎవరు చెప్పండి? సింహాలు. ఇప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మనకు రాజు, ఆయన ఆకలి కొంటాడా? అలాగే అడవిలో ఉన్నటువంటి ఆ జంతువులు మృగాలన్నిటికీ రాజు సింహం. సింహ పిల్లలు ఆకలిగా ఉంటాయా? ఒకవేళ సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనునేమో, కానీ అంటే వాటికైనా ఒకవేళ పస్తులు ఉంటాయేమో, కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు. అందుకునే భక్తుడు 118వ కీర్తనలో అంటున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే. ఎందుకు నమ్మద్దు అంటున్నాడంటే, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, దాటి వెళ్ళిపోతున్న నీడ వంటి వారు వాళ్ళు. వారు ఒకవేళ మనకు ఏదైనా చేద్దామని మంచి అభిప్రాయం కలిగి ఉన్నా, వారి యొక్క జీవితం వారికి స్థిరంగా లేదు. అటువంటి వారి మీద మనం ఆధారపడకూడదు. కానీ మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే, ఉన్నవాడు అనువాడు, మొదటివాడు కడపటివాడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన మీద మనం ఆధారపడాలి, ఆయనను మనం ఆశ్రయించాలి, ఆయనను మనం ఆశ్రయించాలి.
ఇప్పుడు ఎండలో నడిచి వెళుతూ ఉన్నారనుకోండి, బాగా ఎండగా ఉంది, ఆ ఎండకు ఒకవేళ మనం సొమ్మసిల్లిపోతున్నాం అనుకో, అదే మార్గంలో ఒక మంచి పెద్ద రాగి చెట్టు మర్రి చెట్టు కనబడింది అనుకోండి, దాని నీడకు మనం వెళ్ళినప్పుడు మన ప్రాణం ఎలా ఉంటుంది? ఆ నీడకు మన ప్రాణము తెప్పరిల్లినట్లుగా, సేద తీర్చబడినట్లుగా అనిపిస్తుంది. అలాగే మన కష్టాల్లో, మన కన్నీళ్ళల్లో, మన సమస్యల్లో, మన బాధల్లో మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన రెక్కల నీడన మనం శరణు జోచి వెళ్ళాలి. యెహోవాను ఆశ్రయించటం అంటే ఆయన రెక్కల నీడలోనికి వెళ్ళాలి మనం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉందండి, యెహోవా నామం అంట బలమైన దుర్గం. నీతిమంతుడు ఏం చేస్తాడు? పరిగెత్తుకొని వెళ్ళి అందులో సురక్షితంగా కాపాడబడతాడంట. చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఆయన సన్నిధి, ఆయన నామం, ఆయన రెక్కల నీడ, అది ఒక బలమైన దుర్గం. మనకి సురక్షిత, భద్రత, క్షేమము కావాలంటే మనం పరిగెత్తుకుంటా ఆయన నామములోనికి మనం వెళ్ళిపోవాలి, ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళిపోవాలి, ఆయన బలిపీఠం దగ్గరికి మనం వెళ్ళిపోవాలి, ఆయన పాదాల దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళగలిగితే అక్కడ మనం క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందగలం. అలా ఆయన సన్నిధిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. నీకు కావలసిన వాటన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? సమకూర్చి ఆయన నీకు సిద్ధపరుస్తాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చూద్దాం, చెప్దామా, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు అంటండి. ఏ మేలు కూడా కొదువై ఉండదు. మేలుతో ఆయన మన హృదయాలను తృప్తిపరుస్తాడు. చూడండి, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 37వ కీర్తన, ముప్పై తొమ్మిదవ వచనం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. ఎప్పుడు చెప్పండి? బాధ కలిగినప్పుడు. బాధ కలిగినప్పుడు ఆయన మనకు ఏమై ఉన్నాడు? ఆశ్రయ దుర్గం. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. మేలుతో ఆయన మనల్ని తృప్తిపరుస్తాడు. రెండవదిగా ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఎలా ఉంటాడంటే ఒక దుర్గంగా ఆయన ఉంటాడు. శత్రువు ఇక మనల్ని సమీపించలేడు. హల్లెలూయా. శత్రువు ద్వారా మనకి ఏ కీడు జరగదు. బాధ కలిగేటప్పుడు ఆయన మనకు ఒక ఆశ్రయ దుర్గంగా ఆయన మన చుట్టూ ఉంటాడు. ఇంకా రాయబడిన మాట చూడండి అక్కడ, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. చప్పట్లు కొడదామా. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. దేవుడే నీకు సహాయుడై నీ పక్షాన నిలిచి నీ పక్షాన ఆయన వాదిస్తాడు, నీ పక్షాన మాట్లాడతాడు, నీ పక్షాన యుద్ధం చేస్తాడు, నీకు సహాయుడై ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎప్పుడంటే మనం ఆయనను ఆశ్రయించినప్పుడు. ఆయన ఆశ్రయించడం ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఇవి, ఆశీర్వాదాలు అండి. ఇంకా ఏమంటాడంటే అక్కడ, వారు యెహోవా శరణు జోచి ఉన్నారు గనుక.
ఎవరు శరణు జోచారు? ఆయన శరణు, ఆయన శరణు, ఆయన సహాయాన్ని వారు కోరుకున్నారు, ఆశించారు. ఆయన రెక్కల నీడకు వెళ్ళారు కాబట్టి ఆయన ఆశ్రయ దుర్గము, సహాయకుడై ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇంకా ఏమంటాడు తెలుసు? అక్కడ ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా, చెప్దామా హల్లెలూయా. ఈ మాట కొంచెం మీరు జాగ్రత్తగా దాన్ని కొద్దిగా ఆలోచన చేయాలండి. ఎవరి చేతిలో నుండి? అన్యుల చేతిలో నుండి కాదు, శత్రువుల చేతిలో నుండి కాదు. ఎవరి చేతిలో నుండి అంట? అన్యుల ద్వారా మనకి ఎంత ప్రమాదం ఉందో అది మనం ఇంతని చెప్పలేం, కానీ శత్రువు ద్వారా కూడా ఎంత ప్రమాదం ఉందో మనం చెప్పలేం, కానీ వారితో మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, భక్తిలో దిగజారిపోయినటువంటి వారితో కూడా మనం అంత జాగ్రత్తగా ఉండాలి. సామెతలో రాయబడింది, భక్తి విడిచిన వాని మార్గం అంట తొదకి వానికి అది వెక్కసమైపోతుందంట. అంటే వాని జీవితమే వానికి అసహ్యంగా మారిపోద్ది, వాని ముగింపు కన్నీళ్లతో ఉంటుంది, వాని ముగింపు దుఃఖంతో ఉంటుంది, వాని ముగింపు శాపంతో ఉంటుంది. అటువంటి వారి చేతిలో మనం పడకూడదు, అటువంటి వారి చేతిలో మనం పడకూడదు. ఎందుకంటే భక్తిహీనులు మనల్ని కూడా భక్తిహీనతలోనికి తీసుకుని వెళ్ళిపోతారు. మీకు జ్ఞాపకం ఉందో లేదో, గత సంవత్సరం 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఓ పాస్టర్ గారు అన్నారు, మనం ఎక్కడ ఉండాలంటే మండే కట్టెల్లో ఉండాలంట. గుర్తుందా మాట మీకు? ఎంతమందికి ఉంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. మండే కట్టెల్లో ఉంటే మనం కూడా మండుతాం, ఆరిపోయిన కట్టెల దగ్గర ఉంటే మనం కూడా ఏమైపోతాం? ఆరిపోతాం. కాబట్టి ఆరిపోయిన కట్టెల దగ్గర కాదు మనం ఉండాల్సింది, మండే కట్టెల దగ్గర మనం ఉండాలి, రగిలే కట్టెల దగ్గర మనం ఉండాలి. ఉజ్జీవంగా ఆత్మీయంగా దేవుని కొరకు ఒక ప్రతిష్ఠత, ఒక వైరాగ్యం, ఒక సమర్పణ కలిగి దేవుని కొరకు నేను బ్రతకాలి, నా బ్రతుకు ద్వారా నా దేవునికి మహిమ రావాలి, నా జీవితం నా ప్రభువు కొరకే, నా కోసం తన ప్రాణమును త్యాగము చేసి నా దేవుని కొరకు నేను బ్రతకాలి అనేటువంటి ఆ తృష్ణ ఎవరిలో అయితే మనం చూస్తామో వారిని మనం వెంబడించాలి. వారిని మనం వెంబడిస్తే ఆ మంట మనకు కూడా, ఆ సగ మనకు కూడా తగులుద్ది. నలుగురు ప్రార్థన చేసేవారి దగ్గర కూర్చోండి, మనకు కూడా ఏమనిపిస్తుంది? ప్రార్థన చేయాలి అనిపిస్తుంది. నలుగురు మామూలుగా విడిగా కూర్చొని ఏదేదో ఆలోచనలు చెప్పుకునే వారి దగ్గర కూర్చోండి, మనకు కూడా ఏమనిపిస్తుంది? ఆలోచనలు ఈ ఆలోచనలు అని మనం అవి చెప్పుకోవాలనిపిస్తుంది. దేవుని మందిరానికి ఆతృతగా వెళ్ళేవారిని చూడండి, మనకు కూడా ఏమనిపిస్తుంది? మందిరానికి మనం కూడా అలాగా వెళ్ళాలనిపిస్తుంది. అలా దేవుని కొరకు మనం వెలిగించబడినటువంటి వారంగా, ప్రకాశించేటువంటి వారంగా ఉండటానికి దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ ఏదైనా భక్తిహీనత అటువంటి చిక్కుల్లో ఒకవేళ మనం పట్టబడి ఉంటే దేవుడు అంటున్నాడు, నా సన్నిధిని మీరు ఆశ్రయిస్తే భక్తిహీనుల చేతిలో నుండి కూడా నేను మిమ్మల్ని విడిపిస్తాను, విడిపించి రక్షిస్తాను. దేవునికి స్తోత్ర, చెప్దాం హల్లెలూయా. ఆయన ఆశ్రయించడం ద్వారా మనకు జరిగేటువంటి మేలులండి. బాధల్లో ఆయన మనకు దుర్గం, సహాయుడై ఆయన మనల్ని రక్షిస్తాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన విడిపించి రక్షిస్తాడు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, మనకేదైనా అపాయం వచ్చిందా,
మనకేదైనా ఇబ్బంది వచ్చిందా, మనకేదైనా సమస్య వచ్చిందా, మనకేదైనా కష్టం వచ్చిందా, మనం పరిగెత్తవలసింది ఎక్కడికంటే ఆయన దగ్గరికి. హల్లెలూయా. ఒకవేళ మనం మనుషుల దగ్గరికి మొదటగా పరిగెడితే, ఇందాక మనం చదువుకున్నాం కదా మనుషులు అంట ఎలా ఎలాంటి వారు, వాళ్ళు వట్టి ఊపిరి. ఓ పాస్టర్ గారికి ఒక ఆయన కారు కొని పెడతానన్నాడంట. ఏం కొని పెడతానన్నాడు? కారు కొని పెడతానన్నాడంట. కొన్ని రోజులు టైం ఇచ్చాడు, పలానా నెల పలానా రోజు ఖచ్చితంగా ఆ రోజు నేను నీకు కారు కొని పెడతాను. ఈ పాస్టర్ గారు చాలా సంతోషించి ఇక ఆ నెల ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఆయన కారు కొని పెడతానన్నాడు కదా, ఇంచుమించుగా ఆ రోజు దగ్గరకు రానే వచ్చింది. ఇక మరుసటి రోజే ఆ రోజు, ఈరోజు ఉదయం కూడా ఆయనతో మాట్లాడాడు. ఆయన కూడా సంతోషంగా మాట్లాడాడు, పాస్టర్ గారు రేపిద్దరు వెళ్ళిపోదాం, కారు తీసుకుందరు కానీ దానికి సంబంధించిన అమౌంట్ అంతా నేను పే చేస్తాను. ఇక ఈ రాత్రి పాస్టర్ గారికి నిద్ర పట్టడంలా తెల్లారితే ఆయన నాకు కారు కొని పెడతాడు, ఆయన నాకు కారు కొని పెడతాడు. ఎవరు? ఆయన ఏసయ్య కాదు. ఇక ఈయన ఆలోచన, ఈయన తలంపు, ఈయన మనస్సు అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఆయన 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 ఇక రాత్రి అంతా నిద్రపట్ల తెల్ల తెల్లవారుతుండగా ఎప్పటికో 3-4 గంటలకు నిద్రపట్టి కొంచెం లేట్గా 7 గంటలకు లేచాడంట. 7 గంటలకు లేస్తే ఆయన ఫోన్లో మిస్డ్ కాల్స్ ఉన్నాయంట. ఎవరైతే కారు కొని పెడతానని అన్నాడో వాళ్ళకి సంబంధించిన నెంబర్స్ నుంచి 1-2-3 మిస్డ్ కాల్స్ ఉన్నాయంట. ఏంటని చెప్పి తిరిగి చేస్తే ఈయన ఆలోచన ఏంటి, తొందరగా రమ్మని ఒకవేళ కారు కొని పెట్టేదానికి ఫోన్ చేశారేమో అని ఆతృతగా ఈయన ఫోన్ చేస్తే అవతల వాళ్ళు ఫోన్ తీసి దుఃఖస్వరంతో ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంట, అయ్యా తెల్లవారుజామున డాడీకి స్ట్రోక్ వచ్చింది. ఏమొచ్చింది? హాస్పిటల్కి తీసుకుని వెళుతుండగానే మార్గంలో చనిపోయాడు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఆయన 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 అని రాత్రంతా నిద్రపోకుండా ఆయన కోసం ఎదురు చూశాడు. ఏమయ్యాడు? ఆయన స్ట్రోక్ వచ్చి బ్రతుకుంటే ఖచ్చితంగా కొనిపెట్టేవాడే, కానీ ఆయన ఊపిరి, ఆయన జీవం వట్టి ఊపిరేనండి. దాటి వెళ్ళిపోతున్న నీడ, వారు మనకి చేయాలని అనుకున్నా వారు చేయటానికి ఉండాలి కదా. అటువంటి మానవుని పైన మనం ఆధారపడి మేలు పొందగలమా, సహాయాన్ని పొందగలమా? మనం ఆధారపడవలసింది దేవుని మీద. దేవుని సన్నిధిని మనం ఆశ్రయించాలి, ఆయన పాదాలను మనం ఆశ్రయించాలి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను, రాజులను నమ్ముకొనుట కంటే రాజులైనా అంతే, వారైనా మనుషులేగా, మనుషులైన తర్వాతే రాజులయ్యారు, అధిపతులయ్యారు, ప్రధానులయ్యారు. ఎవరైనా వారిని గుర్చి కూడా అదే మాట వ్రాయబడుతుందండి. సో కాబట్టి మనం మన కన్నులు మనం మన దేవుని వైపు ఎత్తుదాం. ఆయన ఎన్నడూ మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, నిందకు అవమానానికి అప్పగించేవాడు కాదు. ఆయన మన తలను పైకెత్తువాడు, మనకు ఘనతను కలగచేయవాడు. ఆయన ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు, తన ప్రజలకంట సమాధానాన్ని కలగచేస్తాడంట, సమాధానాన్ని కలగచేస్తాడంట. ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ఒకవేళ ఏదైనా మన జీవితంలో సమస్య అనేది, బాధ అనేది, కష్టం అనేది వస్తే మొదటగా మన ఆలోచన మనుషుల మీద కాక
మన మనసు మనుషుల మీద కాక మన మనసు మన ఆలోచన మన దేవుని మీదకి వెళ్ళేటట్లుగా ఆ విశ్వాస నిరీక్షణ మనం కలిగి ఉండగలిగితే మన జీవితంలో దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుతాం. అట్టి కృపై రాత్రి మనకందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా తలలు వంచుదాం. ప్రభు సన్నిధిలో ఈ రాత్రి విత్తబడిన మాటలు మన హృదయాల్లో నెమరు వేసుకుంటూ, ప్రభువా, ఒకవేళ నా ఆలోచన నా మనసు మనుషుల మీదకి వెళ్ళిందా, ప్రభా తండ్రి, అయ్యా వారు వట్టి ఊపిరి వంటి వారే తండ్రి, వారు దాటి వెళ్ళిపోతున్న నీడ వంటి వారు నాయనా. ప్రభా మొదటి వాడవు, కడపటి వాడు, ఆది అంతమై ఉన్నవాడవు నాయనా. తల్లి గర్భమున పడినది మొదలుకొని ముద్దుమి వచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకునేవాడవు, చంక పెట్టుకునేవాడవు, మా భారములు భరించువాడవు, మమ్మలను రక్షించువాడవు నాయనా. మా కన్నులు మేము నీ వైపే ఎత్తుదుము అయ్యా. ఇదిగో ప్రభా నీ వైపే మేము చూస్తున్నామయ్యా, మీ రెక్కల నీడను మేము శరణు చోచి వస్తున్నాం ప్రభా, మీ సన్నిధిని మేము శరణు చోచి వస్తున్నామయ్యా. మా సహాయుడివై ప్రభా మీరు నిలవండి నాయన, ఆశ్రయ దుర్గమై మాకు మీరుండండి తండ్రి. భక్తిహీనుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించండి నాయన, భక్తిహీనతల నుండి మమ్మల్ని తప్పించండి నాయన. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పారు ప్రభా. ఈ రాత్రి ఒక్కొక్కరిని నాయన మీరు దర్శించండి, నీ ప్రజల కుటుంబాలను మీరు దర్శించండి నాయన, మేలుతో నింపండి ప్రభువా, మేలుతో నింపండి నాయన, మేలుతో నీ ప్రజల హృదయాలు మీరు తృప్తిపరచండి తండ్రి, తృప్తిపరచండి నాయన. ప్రభా నీ బిడ్డలను మీరు దర్శిస్తున్నారు తండ్రి, మీకు వందనాలు. ఒక్కొక్కరిని మీరు దర్శిస్తున్నారయ్యా, మీకు వందనాలు. ఒక్కొక్కరిని మీరు తాకుతున్నారయ్యా, మీకు వందనాలు. మీ నామములో ఉన్న శక్తి, మీ నామములో ఉన్న ప్రభావము, మీ నామములో ఉన్నటువంటి మహిమ నీ బిడ్డలను తాకుతున్నందుకై స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. విడుదలను, స్వస్థతను, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మీరు ప్రకటిస్తున్నారు తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. ఆరాధన ఆరాధన, 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో. అందరము కలిసి చెప్దామా, ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో. మరొకసారి గ్లోరీ, ఆమేన్. అందరము కలిసి పాడదాం,
పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ పూర్ణ బలముతో ప్రేమించేదన్నామేన్. గ్లోరీ, ఎస్ ఆమేన్. ఆరాధన ఆరాధన గ్లోరీ ప్రార్థన చేసుకుందా. డేవిడ్ గారు ప్రార్థన చేస్తారు, అందరం ప్రార్థనలో ఉందాం. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీ పరిశుద్ధమైన పాదముల కొరకు వందనములు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ శనివారం విజ్ఞాపన దినమున తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మమ్మలందరినీ సజీవుల వరుసలో ఉంచినందుకు నాయన, నీ నామమును స్తుతించటానికి ఆరాధించటానికి నీవు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి మా తండ్రి, మొదటగా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నారు తండ్రి. వాక్య పరిచర్లో మీ దాసుని సంపూర్ణంగా మీ సిలువు చాటున మరుగు చేసి ఈ రాత్రి నాయన నీ సన్నిధిలో చేరి వచ్చిన నాతో మాతో లైవ్లో చూస్తున్న నీ ప్రజలందరితో నువ్వు సూటిగా తేటగా మాట్లాడిన దేవుడవు నాయన. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవు కనుక నాయన, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని రాత్రి తేటగా నాతో మాట్లాడి ధైర్యపరిచిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నరులైన వారు ఒట్టి ఊపిరి వంటి వారని, వారు నాయన దాటిపోతున్న నీడ వంటి వారని రాత్రి మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా, సింహము పిల్లలు లేమి గలవై ఆకలి గొనును కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని ఈ రాత్రి తేటగా మాట్లాడి మమ్ములను బలపరిచిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో కూడా నాయన, మొదటగా నాయన నీ సన్నిధిని ఆశ్రయించేవారముగా మేముండులాగున అయ్యా, అటువంటి ప్రార్థన అనుభవాలలో మమ్మలను మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా, నీ భక్తుడైన దావీదు అన్ని సమయాల్లో కూడా ప్రభా నిన్ను ఆశ్రయించాడు నాయన, కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలిగాడు తండ్రి. ప్రభా, నీకు స్తుతులు నాయన. మేము కూడా ప్రతి విషయంలో నాయన మీ సన్నిధిని ఆశ్రయించి మీ సన్నిధిలో ప్రార్థించగలిగిన కృపను మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. సొలొమోను భక్తుడు కూడా చెప్తా ఉన్నాడు కదా తండ్రి, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నివసించునని నాయన సొలొమోను భక్తుడి ద్వారా కూడా ప్రభా మాకు తెలియజేసి ఉన్నావు తండ్రి. అందరు బట్టి మీకు స్తుతులు నాయన. నీ రక్తం చేత కడగబడిన మేము, నీతిమంతులముగా తీర్చబడ్డ మేము నాయన ప్రభా, ప్రతి సందర్భములో నీ సన్నిధిని ఆశ్రయించి బలమైన దుర్గములో మేము ప్రవేశించటానికి మీరు సహాయం చేయండి ప్రభువా. నిన్నే ఆశ్రయ దుర్గముగా చేసుకునే అనుభవాలలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన.
వెతబడిన ప్రతి మాట మా అందరి హృదయాల్లో ముద్రించండి. నీరు కట్టి ఫలింపు దయచేయండి తండ్రి. వాక్యం విత్తిన మీ దాసుని ఇంకనూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నాయన కొలత లేని మీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము చేత నింపండి ప్రభువా. అనేక ప్రాంతములలో బలపరిచి బలంగా మీరు వాడుకోండి. ప్రతి శరీర బలహీనత నుంచి మీరు నాయనా విడిపించి నాయన మంచి ఆరోగ్యమునిచ్చి బలంగా మీరు వాడుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా నాయన అనేకుల కొరకు, అనే నాయన విజ్ఞాపనలు తెలియజేసిన కుటుంబాల కొరకు, దేశ ప్రజల క్షేమం కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించు ఉండగా మా అందరికీ ఏకాత్మను ఏక మనస్సును ఏక హృదయమును మీరు కలగచేయమని ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము నా పరమ తండ్రి. ఆమేన్. 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 అందరూ ఒకసారి మనం చేతులెత్తేసరికి మనం స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి చెప్పండి. పూట కొంతమంది వారి ప్రార్థన అవసరతలు తెలియచేశారు. వారిలో రిబ్కా గారు స్కిన్ ఎలర్జీ వచ్చి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒళ్ళంతా వాసిపోయి. అలాగే నీలిమ వాళ్ళ అక్కయ్య గారి కుమారుడు చిన్న బిడ్డ షాలేం రాజు, ఆ బిడ్డకు కూడా జ్వరం, రక్త కణాలు బాగా తగ్గిపోయినాయంట. ఆ బిడ్డ స్వస్థ కొరకు కూడా ప్రార్థించమంటున్నారు. కోటి సుసున్న వాళ్ళ పాప, ఆ పాప కూడా యూరిన్లో ఇన్ఫెక్షను, ప్రార్థనలో పెట్టమని కోరారు. తర్వాత బొబ్బిలి నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉమామహేశ్వర్, ఆయనకి పెరాలసిస్ స్ట్రోకు వచ్చి కొంతమేర స్వస్థత కలిగింది, ఆయనకి పరిపూర్ణ ఆరోగ్యం కలిగేటట్లుగా ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. అలాగే కృపావచ్చరం, తను బందర్లో జాబ్ చేస్తూ ఉంది ఇప్పుడు, అక్కడ హాస్పిటల్లో అక్కడ ఒక మంచి గృహం అద్దెకి దొరికేటట్లుగా ప్రార్థనలో పెట్టండి అయ్యా అని కోరారు. తర్వాత దిగ్నేష్, ఆ బిడ్డ జ్వరంతో ఉన్నాడు, ఆ బిడ్డ స్వస్థ కొరకు ప్రార్థించామని కోరుతూ ఉన్నారు. తర్వాత వనేసిన్, తనకి సంబంధించిన కేసుల్లో ఒకటి ఈ నెలలో 13 అది జడ్జిమెంట్కి వచ్చింది. దాని విషయంలో కూడా కేసు కొట్టివేయబడినట్లుగా, అంటే ఆర్గ్యుమెంటు అనేది జరగకుండా డైరెక్ట్గా జడ్జిమెంట్ అని వాళ్ళు చెప్పారంట. ముందు ఆర్గ్యుమెంట్ జరిగితే అసలు మనకేంటనేది విషయం అర్థమవుతుంది, అయితే అది పెట్టకుండా డైరెక్ట్గా జడ్జిమెంట్ అని వారు పిలిపించారు. అది ఎలా ఉంటుందో ఏంటనేది దానికోసం ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాడు. తన కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఈ దినం ఇప్పుడు తెలియచేసిన ఈ ప్రార్థన అవసరాలన్నీ అన్నిటి కొరకు ఒకసారి అందరం అలా చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నా. నీ ప్రియబిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. రిబ్కా గారిని ప్రభా మీ హస్తం చేత ముట్టి ఆ స్కిన్ ఎలర్జీ అంతా కూడా మీరు తొలగించండి అయ్యా. స్వస్థ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నా. చిన్నబిడ్డ షాలేం రాజును మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్వరంతో నాయన రక్త కణాలు తగ్గిపోయి ప్రభా అయ్యా ఆ బిడ్డ ఎంతో బలహీనతలోనికి వెళ్ళిపోయాడు తండ్రి. కనికరించండి నాయన, ఆ బిడ్డ పైన మీ హస్తం ఉంచండి ప్రభా. రక్త కణాలన్నీ కూడా మరలా ఇంప్రూవ్మెంట్ అవడానికి సహాయం చేయండి. ఆ బిడ్డలో ఉన్న జ్వరపీడిత ఆత్మను ఇప్పుడే మీరు గద్దించండి. స్వస్థ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. సుసున్న నాయన, కోటి అయ్యా దంపతులను ప్రేమించి ఇచ్చిన చిన్న బిడ్డ నాయన, ఆ చిన్న బిడ్డ యూరిన్లో ఉన్న ఆ యొక్క ప్రభా ఇన్ఫెక్షన్ ఆయన మీరు తొలగించి ఆ బిడ్డకు మంచి స్వస్థ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. అలాగే ఉమామహేశ్వరిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా ప్రభా ఆ పెరాలసిస్ స్ట్రోక్ నుండి నాయన సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. నరాలు, ఎముకలు, కీళ్ళు, కన్నరాలు మీరు ముట్టండి నాయన. విడుదల స్వస్థత దయచేయండి ప్రభా. కృపావచనాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నాయన మరి ఆ బిడ్డ జాబ్ చేసుకుంటున్న దగ్గరలో తండ్రి ఒక మంచి గృహాన్ని బిడ్డలకు నాయన నెమ్మది క్షేమము కలిగేటట్లుగా ఒక మంచి గృహాన్ని ప్రభా మీరు దయచేయండి తండ్రి.
జాబ్ చేసుకుంటుండగా బిడ్డను మీరు దీవించి బలపరచండి, నీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నా. అలాగే వనసింహను బట్టి కూడా నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా. చీకటి నుండి బంధకాల నుండి విడిపించారు ప్రభా, నీ వైపు ఆకర్షించుకున్నారయ్యా తండ్రి. మీరు రక్షించారు ప్రభా, మీ సాక్షిగా నిలబెట్టారు తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. ఈ మాసంలో 13వ తారీఖు ప్రభా నాయన ఉన్నటువంటి నాయన జడ్జిమెంట్ విషయంలో నికుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. దేవా అక్కడ ఉన్నటువంటి నాయన ప్రభాదుకు నాయన జడ్జిని కానీ, అక్కడ ఉన్నటువంటి నాయన లాయర్ని కానీ ప్రభా, అక్కడ ఉన్నటువంటి నాయన అధికారులను కానీ ప్రభా మీరే దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వారితో నాయన నీ కుమారుని పక్షంగా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. వారి హృదయాల్లో ప్రభా ఇదిగో నాయన నీ కుమారుని పైన ఒక దయ అయ్యా ఇదిగో కలుగునట్లుగా నాయన, దేవా ప్రేమ కలుగునట్లుగా నాయన, కనికరము కలుగునట్లుగా ప్రభా దేవా వారి ఆలోచన విధానాన్ని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నా. దుష్టుని కార్యాన్ని మీరు బంధించండి నాయన, అయ్యా దుష్టుని కార్యాన్ని మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నా. మీ సన్నిధిలో అయ్యా నిబిడిని మీరు సాక్షిగా నిలబెట్టండి ప్రభా, అద్భుతాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. దేవా మీరే నాయన చేపట్టి నడిపించండి తండ్రి, కృప చూపండి అయ్యా, మీకు వందనాలు. అలాగే ప్రభా దిగ్నేషన్ బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా నాయన మీరు ముట్టి ఆ జ్వరం నుండి ప్రభా బిడ్డకు నాయన మీరు స్వస్థ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. కృప చూపండి అయ్యా, మీకు వందనాలు. కృప చూపండి నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా. ఇదిగో ప్రభా ఇంకెంతమంది నాయన జ్వరాలతో బాధపడుతున్నారు, వారందరినీ కూడా నాయన మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలు ఇచ్చి మాయం పొందమని ఈ నాయన ప్రార్థన అవసరతలు మీ దగ్గర పెడుతూ బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, 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 ఆమేన్. ఒక్కొక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకొని ప్రభు వారి జీవితంలో మేలు చేస్తున్నందుకు అందరం చేతులే తీసాకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఎగ్జామ్స్, ఇక రేపటి నుంచి 10th క్లాస్ వాళ్ళు. రేపటి నుంచేనా, రేపు కాదు సోమవారం నుంచి, రేపు ఆదివారం కదా, సోమవారం నుంచి 10th క్లాసు ప్రేయర్ బుక్ యాడ్ ఉంది. సరే, 10th క్లాస్ పిల్లలందరి కొరకు మనం ఒక 2-3 నిమిషాలు చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అందరు చేతులెత్తండి. మన సంఘంలో సహవాసంలో ఉన్నటువంటి 10th క్లాస్ బిడ్డలందరినీ ప్రభు దీవించాలని, వారికి మంచి జ్ఞానం ఇవ్వాలని ఒక 2 నిమిషాలు అందరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడగమని మీరు చెప్పారు కదా ప్రభా, బిడ్డల కొరకు మేము అడుగుతున్నాం తండ్రి. జ్ఞానం ఇవ్వండి అయ్యా, వేచినివ్వండి ప్రభా, లెస్సైన జ్ఞానం ఇవ్వండి అయ్యా, పరసంబంధమైన జ్ఞానం ఇవ్వండి ప్రభా అని నోరు తెరిచి అందరం అడుగుదామా. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. పిల్లల చదువులను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన, ఉన్నత భవిష్యత్తు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేద్దామా. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభా ఇదిగో ఆయన 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు నాయన ప్రిపేర్ అవుతున్నా బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నా. ఈ రాత్రి ఒక్కొక్క బిడ్డని మీరు తాకండి నాయన, వారి ఆలోచన తలంపులను ప్రభా మీరు తోడుగా ఉండండి అయ్యా. మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా, వివేచన ఇవ్వండి అయ్యా, జ్ఞాపశక్తి ఇవ్వండి ప్రభా. వారి చేయి నాయన మీరు నాయన పట్టుకోండి ప్రభా, వారి హస్తం పైన మీ హస్తం ఉంచండి నాయన. చదువు పట్ల వారికి ఆసక్తిని మీరు కలగచేయండి నాయన, చదువులో బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఉన్నతమైన భవిష్యత్తు బిడ్డలకు నాయన మీరు దయచేయండి. దుష్టుని కీడంతా తప్పించండి నాయన, ప్రయాణంలో మీరు కాపుదలు ఉంచండి నాయన. బిడ్డలను మీరు ఆశీర్వదించి మీ సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందమని యేసు నామాన ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, 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 ఆమేన్. ప్రభు 10th క్లాస్ పిల్లలందరూ కూడా మంచి జ్ఞానం ఇచ్చి ప్రభు వారిని దీవిస్తున్నందుకే అందరము చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. విమోచన పండుగలను కూడా ప్రభు 3 దినాలు 5 కూడికలు మంచి వాతావరణాన్ని ఇచ్చి మనందరికీ దీవెనకరంగా, అనేకులకు ఆశ్రదకరంగా, ఆయన నామానికి మహిమకరంగా ప్రభు జరిగించినందుకే అందరము చేతులెత్తేసేకి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. పాలొందిన ప్రతి ఒక్కరిని, ప్రార్థించిన ప్రతి ఒక్కరిని, పరిచర్ చేసిన ప్రతి ఒక్కరిని, గుప్పిలిప్పిన ప్రతి ఒక్కరిని ప్రభు బలపరిచి నిండారులుగా ప్రభు ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక రెండు నిమిషాలు మీరు నా కోసం కొంచెం ప్రార్థన చేయండి. బాగా కొద్ది దినాలుగా, కొద్ది వారాలుగా గొంతు బాగా దగ్గు వస్తూ ఉంది, తగ్గటం లేదు. దాని విషయంలో ఒక రెండు నిమిషాలు మీరు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. అందరూ చేతులు ఎత్తి ప్రభా అయ్యా మీ సేవకుని ముట్టిన ఆయన, ప్రతి బలహీనత ప్రభా మీరు తీసివేసిన ఆయన, స్వస్థత దయచేయండి ప్రభా అని, గొంతును ముట్టండి ప్రభా అని ఒక రెండు నిమిషాలు, ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థనను బట్టి ప్రభు నన్ను ముట్టి మంచి స్వరాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తున్నందుకే అందరం చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, ఆమేన్. దేవుని మహాకృప, కూటాలు అయిపోయినాయి, అందరు ఎటువంటి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంచుమించుగా 1:30 అట్లా అవుతుంది, కొంచెం భోజనం చేసి పడుకుందామని ఇంకా అనుకుంటున్నాను. ఇంకా అప్పుడు మొదలైంది జ్వరం, భయంకరమైన జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఎప్పుడూ లేదు. ఆ రాత్రి అంతా ఇక నా పరిస్థితి ఎలా ఉందంటే ఎలా ఉంది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కూడా, సాయంత్రానికి దేవుని కృపను బట్టి కొంచెం రిలీఫ్ వచ్చింది. ఆ నీరసం, ఆ బలహీనత ఇంకా కొంచెం ఉంది. దేవుడు దాన్ని కూడా తీసేస్తారు. మీరు ప్రార్థన చేశారుగా, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. ఏది ఏమైనా దేవుడు అద్భుతంగా, మీరందరూ చేసిన ప్రార్థనలు బట్టి, పరిచర్ని బట్టి దేవుడు దీవెనకరంగా జరిగించారు, మంచి రిజల్ట్ వచ్చింది. కాకపోతే ఎక్కడో కొద్దిగా ఒక విచారం, బాధ ఏంటంటే, మీకు అర్థమైందా, ఒక్కచోట కొరత కనపడింది. ఆ కొరత ఎక్కడో మీకు ఎవరికైనా అనిపించిందా? అనిపించలే. ప్రతి సంవత్సరం ఎందరో కొందరు బాప్తిజాలు తీసుకునేవాళ్ళు, ఈ సంవత్సరం ఎవరు రాలే. అదొక్కటే కొంచెం కొరతగా అనిపించింది. సరే, దేవుని చిత్తం, మరి ఆయన తర్వాత ఎవరిని ఎలా దర్శిస్తాడో మనకి తెలియదు కదా. మనమైతే ప్రార్థన చేసాం, ఒకవేళ దేవుడు ప్రేరేపించిన దానికి ముందుకు రాకుండా వాళ్ళు వారి హృదయాలు కఠినపరుచుకుంటే దానికి మనం చేయగలిగేదేమీ లేదు. సరే, ఏదేమైనా ఆత్మీయంగా అనేకులు పురికొల్లబడ్డారు, బలపరచబడ్డారు. సేవకులు సైతం కూడా చాలా ఉజ్జీవాన్ని పొందుకున్నారు. వారి తర్వాత మాకు చెప్పారు ఫోన్లు చేసి, నేను దాన్ని బట్టి ఎంతో సంతోషించాను, ప్రభువును స్తుతించాను. ఆ ఫలాన్ని, ఆ ప్రతిఫలాన్ని మనం రానున్నటువంటి దినాల్లో ఖచ్చితంగా మనం చూస్తాం. ఇప్పుడు మనం కష్టపడ్డాం, దున్నాం, విత్తనాలు వేసాం, నీళ్లు పెట్టాం, కొద్ది రోజులకి ఫలాలు వస్తాయి. ఖచ్చితంగా వాటిని మనం చూస్తాం, మన కుటుంబాల్లో, పరిచర్లో కూడా మనం చూస్తాం. హల్లెలూయా. సో అందరం లేచి నిలబెడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. రేపు మనకి మట్లాదివారం, రేపు వారంలో గుడ్ ఫ్రైడే ఉంటుంది, వచ్చే ఆ పై ఆదివారం మనకి ఈస్టర్.
రేపు సమయానికి మనం చక్కగా 10 గంటలకి మందులోనికి వచ్చేద్దాం, పందల కడ ముగించుకుందాం. రేపు మనకి ఏప్రిల్ మాసంలో మొదటి ఆదివారం, 3 నెలలు గడిచిపోయినాయి, 4వ నెలకి మనం వెళుతున్నాం. కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి మీరు దేవుని సన్నిధిలో ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. అందరూ తలలు వంచండి, కండ్లు ముయ్యండి. చివరి ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన విన్నపాల బుక్లో ప్రార్థన అవసరతలు తెలియచేసిన నీ బిడ్డలందరినీ మీ పాదాల దగ్గర ఎత్తిపడుతున్నా. ఒక్కొక్కరిని మీరు తాకండి ప్రభా, ఒక్కొక్కరిని మీరు దర్శించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం ప్రభా, ప్రతి విధమైన ఆర్థిక అప్పుల సమస్యలు, ప్రతి విధమైన దయ్యపు కార్యాలు, ఆత్మీయ స్థితిలో పడిపోయిన అనుభవాలు దేవా నాయన మీరు జ్ఞాపకం చేసుకొని నిబిడల జీవితంలో గొప్ప విడుదల మీరు ప్రకటించండి. బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన ప్రభా, వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి విజ్ఞాపన ప్రార్థనలు చేరవచ్చిన బిడ్డలందరినీ నాయన మీ పాదాల దగ్గర ఎత్తుపడుతున్నా. ఒక్కొక్కరిని మీరు తాకండి. మీ శక్తి, మీ ప్రభావం ఇప్పుడే నీ బిడ్డలను తాకునుగాక. ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి ఆయన. స్వస్థ ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన ప్రతి బిడ్డను మీరు దీవించండి. కుటుంబాల్లో సమాధానాన్ని మీరు కలగచేయండి. ఆత్మీయంగా బలపరచండి. సంఘ బిడ్డలందరినీ కూడా ఆయన మీరు ఆశ్వదించండి. రేపటి పునరుద్ధానపు దినం మటల ఆదివారం ప్రభా, మీరు మాకు మీ సన్ని తోడుగా ఉంచి దీవెనకరంగా ఆరాధనంతా జరిగించబడడానికి సహాయించి ఏప్రిల్ మాసంలో జరిగే మీటింగ్స్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉజ్జీవంగా, దీవెనకరంగా, మహిమకరంగా మీరు జరిగించండి. కృప చూపండి నాయన. ఈ దీన పరిచర్ను కూడా ప్రభా మీరు ఆస్వాదిస్తున్నారు, విస్తరింపచేస్తున్నారు. దేవా మీకు వందనాలు. సేవకులను, సువార్థికులను, సంఘాలను, కుటుంబాలను మీరు దీవించండి. అల్పుణ్ణను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నామో తండ్రి. ఆమేన్. ప్రభా యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే సన్నిధి సావాసం, ఆయన సన్నిధిలో చేరిన మనకు, కుటుంబాలకు, పరిచర్య పరిశుద్ధులకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయ, సిలువ రక్తమే చేయ, ప్రభేసు నామములు సంపూర్ణ చేయము కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.